మీరు ఈ ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీలోకి రావడానికి సర్వైవ్ అవ్వడానికి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు, కానీ ఆ స్ట్రగుల్స్కి మించి ఈ కామెంట్స్ అనేవి ఒక్కసారిగా అంత బరెస్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని, జస్ట్ కేవలం పేరెంట్స్ని అన్నందుకు. అంతే, అంత కేవలం పేరెంట్స్ అన్నందుకు. నేను ఎవరిని మోసం చేయలే, నా వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను ఇంత కష్టపడి ఇంత చేస్తూ ఉంటే స్టిల్ నన్ను లాగడానికి చూస్తున్నారు కొంతమంది. సో విచ్ ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్, నాకు నచ్చట్లేదు. అందుకే అంతే, నేను నాకు నేను ఎప్పుడు కామన్ మ్యాన్గానే ఉంటాను. నాకేందంటే చాలామంది ఏమన్నారంటే కెమెరా ముందు కొంచెం యూనో యువర్ ఏ సెలబ్రిటీ, కొంచెం మాట్లాడే విధానం అదంతా కొంచెం చూసుకో. నేను ఎట్లున్నాను అట్లనే ఉంటాను, జీవితాంతం ఇట్లనే ఉంటాను. మీరు బిగ్ బాస్లో ఫైనల్ వీక్ వరకు వెళ్ళారు, అంటే టాప్ ఫైవ్లో ఉన్నారు. సో నిజం చెప్పాలంటే ఆ క్యారెక్టర్ నచ్చే నరాలు బయట పడిపోతాయి, పొంగిపోతాయి, కోపం వస్తాయి. అందుకే కింద కమెంట్ కొంతమంది ఈడు బిగ్ బాస్ అనుకుంటున్నాడేమో, ఇది స్టేజ్ బిగ్ బాస్ అనుకుంటున్నాడేమో అని. అంటే బిగ్ బాస్లో ఏమున్నది ఒరిజినల్, ఒరిజినల్ లాగా చూపించిన, అంటే బయటకు వస్తే నటించాలా ఏంది? అంటే బిగ్ బాస్ వెళ్ళే కదా నేను, ఇంకా అంటే నేను అందులో ఎట్లున్నాను రియల్గా కూడా అట్లనే ఉంటాను కదా. డెఫినెట్లీ నా నోటి నుంచి ఆ మాటలు, ఆ కోపం, ఆ ఫైర్ అట్లనే ఉన్నది. కానీ అట్లా అనేసిన బట్ అక్కడ నచ్చిన క్యారెక్టర్ ఇక్కడ ఎందుకు నచ్చట్లేదు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం లేదు, అప్పుడు ఏంటంటే బేసికల్ రియాలిటీ కాబట్టి. వెన్ ఇట్ కమ్స్ టు ది కెమెరా, ఒక సెలబ్రిటీ అన్న తర్వాత ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం యూనో ఆ డిగ్నిఫైడ్గా కొంచెం అట్లా మాట్లాడే విధానం కూల్గా అండ్ ఆడియన్స్ని కొంచెం ప్లీజింగ్గా, డెఫినెట్లీ నేను ప్లీజింగ్గా నేను అడుక్కుంటున్నాను నేను సినిమా చూడండి అని. 80% ఆఫ్ ద పీపుల్ లైక్స్ మీ, 20% ఆఫ్ ద పీపుల్ నన్ను హేట్ చేస్తారు. ఎందుకంటే ఆ రియాలిటీ షో నుంచి వచ్చినా కాబట్టి డెఫినెట్లీ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇదిగా ఉంటుంది. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు మూవీ ఈ డిఫరెంట్ సినారియో, అది వేరు ఇది వేరు. కష్టాల్లో వచ్చినప్పుడు 10 మంది వచ్చి ఓదారుస్తారు తప్ప పైసల విషయంలో ఎవడొచ్చి కమెంట్లు పెట్టేటోడు అందరు వచ్చి పైసలు ఇయ్యరు. అది నేను నా ఓన్గా మనం క్రియేట్ చేసుకోవాలి. మనం ఒకరిని మోసం చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, మన వల్ల ఒకరు యూనో డౌన్ అవ్వద్దు. అదే కాన్సెప్ట్తో ఉంటాను నేను. అది నేను నా లైఫ్లో ఇంతవరకు నేను ఎవరిని హర్ట్ చేయలేదు. ఒక చాలా విషయాలు నేను అసలు హర్ట్ చేయను ఎవరిని. నేను అందరితో క్లోజ్గా ఉంటాను, అందరితో కొన్ని కోపంగా మాట్లాడిన కూడా అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు నా లైఫ్లో. అది సో నేనైతే ఏం తప్పు అయితే చేయలే ఆ విషయంలో. అది ఓకే, అంటే మళ్ళీ ఈ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి. శ్రీహాన్ గారు కూడా మీలాగే సేమ్, అతని ఇష్టం, అది అతని లైఫ్, అతని ఇష్టము. ఇంట్లోకి వెళ్ళి ఎత్తుక రాలేము ఇంట్లోకి వెళ్ళి, సో లైట్ తీసుకోండి. ఓట్స్ ఏం వృధా కాలేదు, ఆ 40 లక్షల వల్ల అతని లైఫ్ సెట్ అవుతుంది. ఓకేనా? యా, అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఓకే, నార్మల్గా సోహెల్ అనే పేరు చెప్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫేమస్ డైలాగ్ కథ వేరుంటుంది, ఎవరినైనా ఇచ్చి పడేస్తాడు. సో అలాంటి సోహెల్ ఎందుకు డిప్రెస్ అయ్యి సూసైడ్ వరకు కూడా వెళ్ళాలి? అది అయిపోయిందండి, బిఫోర్ బిగ్ బాస్ అయిపోయింది. అదేదో చేసేసిన అప్పుడు సినిమాలు లేక అప్పుడు ఏదో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అట్లా అయిపోయింది. తర్వాత అందులోకి వెళ్ళి బయట పడ్డా అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ గుడ్ నౌ. యా, ఇప్పుడు ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా కూడా డిప్రెస్ అయ్యేంత సిచ్యువేషన్స్ ఉండవు. డిప్రెషన్లోకి వెళ్తా కానీ మరీ అంత పీక్స్కి వెళ్ళిపోను. ఉదా కొంచెం డల్ ఎవరైనా ఉంటుంది ఆ డల్, బట్ 99.9% నేను హ్యాపీ మూమెంట్లో ఉంటా. చూసుకోండి ఇది. యా, మొత్తానికి చేతి నిండా సినిమాలు, మామూలుగా ఈ మాట అంటారు కాబట్టి చేతి నిండా ప్రాజెక్ట్స్తో భావిస్తున్నారు, బిజీగా ఉన్నారు. సో ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయన కూడా రీసెంట్గా ఒక అవార్డ్స్లో కూడా మీ గురించి చెప్పారు. అక్కడ నేనే క్వశ్చన్ అడిగాను కాబట్టి. ఏం అడిగారు? సోహెల్ గారి గురించి, కొత్త మూవీ వస్తుంది కదా ఆయనతో చేస్తున్నారు, సోహెల్ గారి గురించి చెప్పండి అంటే ఆయన చెప్పారు, హీస్ ఏ వెరీ టాలెంటెడ్ యాక్టర్, చాలా బాగా చేస్తాడు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. హీఈస్ సో నైస్ అండ్ స్వీట్ పర్సన్. అంత సీనియర్ డైరెక్టర్ అయ్యి ఉండి కూడా నా ముందు కూడా మంచి స్టార్ అవుతాడు, మంచి యాక్టర్, మంచి పర్ఫార్మర్, డ్యాన్స్, యాక్టింగ్, ఫైట్స్ ఇరగదీశాడు అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాలాంటి కొత్త వాళ్ళకి అలాంటి సీనియర్ డైరెక్టర్స్ అలా అప్రిషియేట్ చేస్తుంటే సక్సెస్ వచ్చేసిందిరా అని చెప్పేసి అనిపిస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంకా అంతకుమించి మనకు లైఫ్లో ఏం కావాలి? ఎవ్రీ డైరెక్టర్, నేను చేస్తున్నప్పుడు ప్రతి సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. సో క్యారెక్టర్ పరంగా కూడా అందరు దగ్గర చూసారు కాబట్టి అందరు నా గురించి పాజిటివ్గానే మాట్లాడతారు. నేను అదే చెప్తున్నాను, నేను మాట్లాడే విధానంలో నేను ఏదన్నా
రఫ్గా ఉంటుందేమో, ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అట్లాంటిది. నా ఫ్రెండ్స్ సర్కిల్, నేను పెరిగిన ఎన్విరాన్మెంట్, కొంచెం మాస్ ఫ్రెండ్స్, అట్లా ఆ మాట్లాడే విధానం అదంతా అరోగెంట్గా ఉంటుందేమో కొన్ని టైంలో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నా విషయానికి వచ్చేస్తే, ఏ రోజు నేను నన్ను 10 మంది కలవడానికి వస్తే 10 మందిని కలిసి దగ్గర తీసుకుంటానే తప్ప ఏ రోజు ఏజ్ చేయను నేను. సో అది కూడా నచ్చింది అందరికీ. సో అందుకే నా గురించి ఎవరైనా కూడా అంత పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు అక్కడే సక్సెస్ అయినా, వీళ్ళందరూ నా గురించి నెగిటివ్గా అనుకునే వాళ్ళకి వాళ్ళే ఆన్సర్స్. ఇంతమంది నా గురించి ఎందుకు చెప్తారు? మొన్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా నా గురించి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు చూస్తున్నారు, 1 ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్నారు. నన్ను దూరం నుంచి చూసే వాళ్ళకి అందరికీ చేదుగానే కనిపిస్తాను నేను, కానీ దగ్గరకు వచ్చి చూసిన వాళ్ళకి నేను తీయగా కనిపిస్తాను నేను. సో దూరంగా ఉన్న చేదు వాళ్ళు ఒకసారి దగ్గరకు వచ్చిన దగ్గర వచ్చి కలవండి, డెఫినెట్లీ నేను తీయగానే కనిపిస్తాను మీ అందరికీ.